కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో దారుణం జరిగింది. ప్రేమించిన ప్రియుడు తనను కాదని మరో వివాహం చేసుకోవడంతో ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. గత నెలలో వివాహం చేసుకున్న ప్రియుడు పనిపై ప్రియురాలు ఇంటి ముందు వెళ్తుండగా ప్రియురాలు యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో యాసిడ్ దాడిలో గాయపడినటువంటి ప్రియుడిని కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన నాగన్న, తిరుపాలమ్మ కొడుకు నాగేంద్ర, అదే గ్రామానికి చెందిన బాలు, సాలమ్మ కుమార్తె సుప్రియ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రియుడు నాగేంద్ర అదే గ్రామంలో ఓ కిరాణం షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ప్రియురాలు సుప్రియ ఇంటర్ వరకు చదువుకుని ఇంటి వద్దే అమ్మా నాన్నలకు చేదోడుగా ఉంటుంది. నాగేంద్ర సుప్రియ ఇద్దరు గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిది వేరువేరు కులాలు కావడంతో ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ప్రియురాలు సుప్రియ ప్రియుడిని మరో వివాహం చేసుకోమని చెప్పింది. దీంతో ప్రియుడు గత నెల 13వ తేదీన నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి అనే యువతితో పెద్ద బ్రేకప్ చెప్పింది. అమ్మాయి ఏసీ మేము పోయాము. కులం జరగకుండా అంటే కులం అమ్మాయిని పెట్టి చేసుకోవాలి, మేము అక్కడ బ్రేకప్ చేసుకున్నాం అంటే సరే అని నేను ఒప్పుకున్నాను. అమ్మాయి ఒప్పుకుంది. నా మ్యారేజ్ ఒక వారం 10 రోజులు అవుతుంది మ్యారేజ్. అమ్మాయి ఇలా చేస్తాను. ఇద్దరు ప్రేమించుకునేవారంట. ప్రేమించుకునేక కొన్నాళ్ళకు నీ కులం వేరు నా కులం వేరమ్మా, నువ్వు నీ కులం వల్ల చేసుకొని నేను నా కులం వల్ల చేసుకుంటా అంటే సరేలే అని అమ్మాయి ఇష్టంతోనే మ్యారేజ్ చేసుకున్నాను. చేసుకునే తర్వాత ఇప్పుడు అది ఇటు వచ్చారు ఆశీర్వదం చేసి ఆ రకం చేసుకుంది. ఎందుకు చేస్తుంది ఆ పిల్లని చేసుకోలేదనే? ముందేమో నాకు ఇష్టం లేదు చేసుకోపో నువ్వు నీ కులం ఇంటి అమ్మాయి అని అని చెప్పింది. సరే లేని మేము పోయి అమ్మాయి అబ్బాయికి మ్యారేజ్ మాట్లాడి చేసినాం. తొందరలే ముహూర్తం పెట్టుకొని చేసేసుకోరు. అది పెళ్ళి అయిపోయినాక ఇప్పుడు అట్లా చేసింది. ఎన్ని రోజులైంది మా పెళ్ళి? పెళ్ళి పెళ్ళయింది నిన్న. నెల పోయింది నెల 11 12 నెల అయింది. అంతే నెల కూడా కాలేదు. కాలే నెల.